హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయిందండి వర్క్ అనేది సో ఈరోజు వచ్చేసి మాకు పెసరట్లు పెసరట్ల కోసం నిన్ననే వన్ గ్లాస్ అయితే పెసరలు నానబెట్టేశాను మార్నింగ్ సెవెన్కే లేచాను అనమాట మళ్ళీ పిల్లలు టిఫిన్ అని ఏడుస్తారని ఒకేసారి లేస్తుంటే అందరము బాగా ప్రెషర్ అయిపోతుందండి పిల్లలు ఏమో ఆకలి అంటారు మనకేమో వర్క్ అవ్వదు అందుకని ఎందుకన్న మంచిదని చెప్పేసి వన్ అవర్ ముందే లేచాను సండే అయినా సరే సెవెన్ కల్లా లేచి వాళ్ళ లేవకముందే ఈ టిఫిన్ అనేది ప్రిపేర్ చేసేసాను ఇది వచ్చేసి నాకు గ్రైండరు మహారాజా గ్రైండరు చాలా బాగుంది మీకు ఎప్పుడైనా గ్రైండర్ కొనుక్కోవాలనుకుంటే మహారాజా గ్రైండరే కొనుక్కోండి ఇప్పుడు వరకు అయితే మాకు రిపేరే రాలేదు రోజు టిఫిన్ వేసినా కూడా రిపేర్ రాదు సో ఇప్పుడు వచ్చేసి కర్రీకి కర్రీ తీసుకొచ్చారు ఒక నైన్ అవగానే నైన్ ఓ క్లాక్కి కర్రీ వచ్చేసి ఈరోజు మాకు మామిడికాయ ఉంది ఇంట్లో మామిడికాయ ప్రాన్స్ కర్రీ అండి మామిడికాయ వేసి వండమన్నారు మా హస్బెండ్కి చాలా ఇష్టము సో ఇలాగైతే నేను దీనికి ఫస్ట్ అయితే నేను పెసరట్లో కావాల్సినంత ఉల్లిపాయలు అల్లము సన్నగా కట్ చేసి చేశాను నేనైతే పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టినప్పుడే అంటే నేను గ్రైండర్లో మిక్సీ పెట్టినప్పుడే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాను సపరేట్గా వేస్తే పిల్లలు ఏడుస్తారండి కారం అని దాంట్లో మిక్స్ అయిపోతే అంత కారం అనిపించదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మిగతా వచ్చేసి కర్రీ కోసము కట్ చేయించేస్తాను సండే అయితే మా వారు హెల్ప్ చేస్తారండి కొంచెం సో ఇప్పుడు వచ్చేసి రొయ్యల్ని ఒక కన్నా ఎక్కువ తెచ్చారంట పావు కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్ని వచ్చినాయండి పెద్దగానే ఉన్నాయి సండే వస్తే నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి ఆల్రెడీ క్లీన్ చేయించేసే చేయించేసారు నాకు రాదు క్లీన్ చేయటము సో ఇది శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకుని కొద్దిగా ఉడకబెట్టేసుకుంటే మనం కర్రీ అని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు క్లీన్ చేసుకుని వచ్చేస్తాను సో ఇలా క్లీన్ చేస్తానండి నీట్గా సో దీంట్లోకి పసుపు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేస్తాను బాగా కలిపేసి శుభ్రంగా బాగా నీట్గా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా నీట్గా బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అంతలోపు నేను దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు పిల్లలు లేచారు ఫ్రెష్ అప్ కూడా అయిపోయారు సో వాళ్ళకైతే దోశలు వేసేసి పెట్టేస్తాను పెసరట్లు అండి ఫ్యాన్ తీసుకోవాలి అమెజాన్లో బుక్ చేస్తాను ఇది చాలా పాతది అయినా సరే చాలా బాగా వస్తాయని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాను దీని మీద ఉల్లిపాయలు వేసేస్తే బాగా క్రిస్పీగా రావాలి అనుకుంటే బాగా ఫ్రై అవ్వాలి మెత్తగా కావాలనుకుంటే నార్మల్గా ఫ్రై మనం కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది కానీ మా పిల్లలు అయితే బాగా క్రిస్పీగా ఉంటేనే ఇష్టపడతారు మెత్తగా ఉంటే ఇష్టపడరు అందుకు కలర్ వచ్చే వరకు ఆగి అప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది మీది దోషులైనా సరే ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి పల్చగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి ఈ వర్క్ అంత అయిపోగానే మళ్ళీ మిషన్ ఎక్కాలండి ఇప్పుడు ఇంకో ఫోర్ డేస్ వరకు నేను చాలా చాలా బిజీగా ఉంటాను ఎందుకంటే మనకి శుక్రవారం శ్రావణ శుక్రవారం కదా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఒక రెండు మూడు బ్లౌజులు ఇచ్చారు ఒక్కొక్కరు వాళ్ళకి ఒక్కొక్క బ్లౌజ్ అని ఇచ్చేసి తర్వాత ఇద్దామని అనుకుంటున్నాను ఒకేసారి రెండు మూడు చీరలు ఇచ్చేస్తున్నారండి నేను ఎక్కడ ఖాళీ ఉండను అని సో చూసారు ఎంత క్రిస్పీగా వచ్చేసిందో సో ఇలాగా పేపర్ తోటి ఇది వచ్చేసి మనకి టిష్యూ పేపర్ క్లాత్ అయినా బాగానే ఉంటుంది క్లాత్తోనే చేసుకుంటేనే మంచిది టిష్యూ పేపర్ కన్నా చిరోక ఒకటి వేసేస్తే తింటూ ఉంటారు అంతలోపు నేను స్కూల్ డ్రెస్సెస్ ఒకటి మామూలుగా షూస్లు ఒకటి ఉన్నాయి క్లీన్ చేయాల్సినవి అది హాట్ వాటర్లో సర్పేసి నానబెట్టేసుకుంటే ఆ వర్క్ కూడా అయిపోతుంది లాస్ట్ వీక్ అయితే నేను మొత్తం కూడా స్కూల్ బ్యాగ్స్ అవి క్లీన్ చేశాను కదా తర్వాత ఇంకొక టూ వీక్స్ తర్వాత చేస్తాను ఇది కూడా అంతే క్రిస్పీగా రావాలి అంటే బాగా కలర్ రావాలి ఇలాగా మన అట్ల కడతోటి ఇలా ప్రెస్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి బాగా పై పైన ఉన్నట్టు ఉండవు ఇది చాలా ఓల్డ్ ప్యాన్ అండి మా వారు బ్యాచిలర్గా ఉన్నప్పుడు మ్యారేజ్ కాకముందు వాళ్ళు వాడిన బ్యాచ్ రూమ్లో వాడిన ప్యాన్ అనమాట అంటే దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను బాగా వస్తాయి దోశలు అనే దోశలు బాగా రాకపోతేనే కదా మనం ఇంకోటి తీసుకోవాలి సో ఇది కూడా రెడీ అయిపోయింది ఇద్దరికి చెరో ప్లేట్లో పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు సో అంతలోపు మా హస్బెండ్ కూడా వేసేస్తాను నాకు కొంచెం పన్ను అంతా అయిపోయిన తర్వాత నేను తినేస్తాను లాస్ట్లో ఇలా పల్చగ వేసుకుంటే బాగుంటుంది పెసరట్లయినా సరే దోశలైనా సరే పచ్చిమిరపకాయలు పైన వేసామనుకోండి అస్సలు తినరు మొత్తం కారం కారం అంటారు అందుకనే నేను మిక్సీ గ్రైండ్ చేసినప్పుడే అందులో పచ్చిమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసేసాం అనుకోండి పిండిలో కలిసిపోతుంది కారం ఉండదు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో సో మా పెద్ద బాబు తినేస్తున్నాడు బాబు వస్తాడు ఇప్పుడు తినటానికి సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఉడికిపోతుంది రొయ్యలు అనేవి ఇది మొత్తం అంతా కూడా వాటర్ అనేది లీక్ అవుతుందండి ఆ లీక్ మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత మనం కర్రీ చేసుకోవాలి అప్పుడు నీచివాసన రాదు ఇలా ఆయిల్ అంతా కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఎందుకంటే అడుగు అడుగంటుంది అనమాట కింద మాడిపోయినట్టు రాదు కలుపుకుంటూ ఉంటే కంపల్సరీ సండే వస్తే నాన్ వెజ్ ఉండాలి కార్తీక మాసం మాత్రం తినము వన్ మంత్ మొత్తం పూజలు ఉంటాయి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అనుకోండి అడుగంటదు ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అంతా పోతే సరిపోతుంది చూసా ఆయిల్ అనేది ఎలా బయటకు వస్తుందో ఆయిల్ వాటరు అవన్నీ కూడా ఇవి కూడా అయిపోతే మొత్తం ఫ్రై అయిపోయినట్టే అదే ఆయిల్ కొద్దిగా వాటర్ ఉన్నాయి ఆ వాటర్ కూడా వెళ్ళిపోవాలి మొత్తం వాటర్ వెళ్ళిపోవాలి ఆయిల్ అనేది బయటికి రావాలి లాగే సో నిన్న ఆల్టరేషన్ చేసినవైతే వాళ్ళే మళ్ళీ ఇంకొక మూడు బ్లౌజులు తీసుకొచ్చారు సో వాళ్ళు హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను చెప్పాను కదా నిన్న కొంచెం ఆల్రేషన్ అయి ఉన్నాయి నెక్ అనేది కిందకి కట్ చేసి కుట్టాలి అని అవన్నీ చేశారని చెప్పాను కదా వాళ్ళే అనమాట వేరే వాళ్ళైతే అంతలాగా చేయరక మీరు మా సైడ్ నుంచి మిస్టేక్ ఉన్నా కూడా చేసి ఇచ్చారన్నారు సో ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి చూసారు ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలి చూసారా మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి ఇంకా కొంచెం ఉన్నాయి లైట్గా సో అంతలోపు ఇవన్నీ బట్టలు ఇవేంటంటే యూనిఫామ్స్ అదేవిధంగా మనకి వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఈ కాలర్ మీద ఉన్నది బ్లాక్ అనేది పోదు సో కొంచెం వారానికి రెండు వారాలకు ఒకసారైనా వేణీలో పెట్టుకుని చేత్తో బ్రష్ చేసుకుంటే వాషింగ్ మిషన్లో వేసినా కూడా మనకి పోదు అనమాట ఈ వైస్ షూస్ కానీ అవన్నీ కూడా హాట్ వాటర్లు వేస్తూ ఒక్కసారి మనం బ్రష్ చేసామంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నాకు ఈ కర్రీ సైడ్ కూడా అయిపోయింది ఇదంతా అని దీన్ని పక్కన పెట్టేసి ఇది చల్లారేలోపు వేడి నీళ్ళలో నానబెట్టేసుకుని ఉతికేసుకుంటాను హాట్ వాటర్లో చూసారా మనకి మొత్తం బ్లాక్ వచ్చేసింది కదా ఇదంతా ఉతికేసుకుంటాను అంతలోపు తర్వాత కర్రీ దగ్గరికి వచ్చేసాను ఆయిల్ ఎక్కువే పడుతుందండి కర్రీలోకి ఆయిల్ అంతా వేడిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుంటాను వన్ వన్ ఒకటి తర్వాత ఒకటి ఇలా చేసుకుంటా ఉంటే టైం సేవ్ అవుతుంది వర్క్ కూడా తొందరగా అయిపోతుంది నాకైతే లెవెన్ థర్టీ కల్లా వర్క్ అయిపోయింది సో బ్లౌజ్ స్టిచ్ చేస్తుండగా మళ్ళీ వ్లాగ్ తీయ పోస్ట్ చేయాలి కదా అని చెప్పేసి ఎడిట్ చేశాను అనమాట ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసామంటే తొందరగా అయిపోతుంది మాకు రెండు పూటలకు వస్తాయండి మార్నింగ్ ఇప్పుడు వస్తుంది నైట్ కూడా వచ్చేస్తుంది ఇది కర్రీ అనేది పిల్లలు ఇంత కారం తినరు కాబట్టి నేను ఎగ్ ఫ్రై చేస్తాను వాళ్ళ కోసం సపరేట్గా ఇలా మొత్తం ఆలంతా బయటకు వచ్చేసి మొత్తం ఫ్రై అయిపోవాలి కరేపాకు వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది ఈ కరివేపాకు మాకు మా కస్టమర్ ఇచ్చారు ఒకళ్ళు వాళ్ళ ఊరు ఊరికి వెళ్ళారంట అక్కడ చెట్టుందంట వాళ్ళకి ప్రతిసారి ఇస్తారండి చాలా ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు సో ఇది కూడా అయిపోయింది దీంట్లోకి ఉప్పు ఇంకో కొంచెం ఉప్పు కావాలనుకుంటే ఉప్పు కారము గరం మసాలా అవన్నీ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ జీరకర్ర పౌడర్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ స్పైసీ ఉంటే కూడా బాగోదు పులుపు ఉంటుంది కదా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కారం కారం ఎక్కువే పడుతుంది పులపకి అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత సో ముందుగా మనం రెడీ చేసుకున్న రొయ్యలు వేసేసుకున్నాను ఇది మొత్తం కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకునే ముందు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుని ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఉడికిపోతాయండి మొత్తం దాంట్లోనే గ్లాస్ అయితే వాటర్ వేసేసుకున్నాను ఒక పది నిమిషాలు అలాగా చిన్నగా పెట్టేసి ఇంట్లో పని చూసుకున్నామంటే మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది సో ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కర్రీ కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుని పక్కన పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోతానండి సో సాయంత్రం వరకు స్టిచ్ చేస్తాను సో ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ డ్రాప్ చాలా ఈజీగా నేను స్టిచ్చింగ్లో వీడియోస్లో అయితే పెడతాను సో మనకి ఈరోజు ఇంకొక రెండు కొత్త శారీస్ వచ్చినాయి అవి మాత్రం తర్వాత ఇస్తా అని చెప్పాను ఈవెన్ అవి శారీస్ టూ శారీస్ టూ బ్లౌజెస్ ఒకటి వచ్చేసి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకున్న హ్యాండ్స్ ఇంకోటి వచ్చేసి కట్ వర్క్ మాట సో ఏ మోడల్ వచ్చినా కూడా నేను ఓకే చెప్తానన్నమాట ఎందుకంటే యూట్యూబ్లో మన ప్రతిదీ మనకి తెలుస్తుంది ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలకు చూపిస్తారు కదా అదే విధంగా కొంచెం స్లోగా నీట్గా మనం వచ్చేటట్టు చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది ఏ బ్లౌజ్ అయినా సరే నేను కుట్టేయగలను సో వీడియో ఎలా ఉంది మీకు నచ్చితే నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్